ఇక కాంగ్రెస్ వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అరచేతుల వైంకుటం చూపిస్తా అని అబద్దాలు ఆడుతుంది. నీది ఇచ్చిన ముఖమైతే ముందు కర్ణాటకలి, ఈ బార్డర్ మీద నీ గవర్నమెంటే ఉంది కదా, మీ ముఖ్యమంత్రే ఉన్నాడు కదా. ఇవాళ కర్ణాటకలో పోతే మా అక్క చెల్లెలకు చుట్టాలు ఉంటారు అక్కడ, ఆడ పింఛన్ ఎంత 600 రూపాయలు, మనదెంత 2000. మరి ఆడ 600 ఇచ్చి వాడు ఇంకా ఇక్కడ 4000 ఇస్తా అంటే నమ్మత్తదా? అంటే ఏంది, ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది. గద్దెనెక్కదాకా ఏదన్నా అబద్దాలు ఆడతారు. ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్నదాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి కరెంటు లేదు, పింఛన్ 600, వికలాంగులకు 1000 రూపాయలు, రైతు బంధు 10000 లేనే లేదు. ఇక ఆడనటే చెయ్యరట, ఈ రాని అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్దాలు ఆడదాం, 4 ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేదట గానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట. వెనకటి గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలు ఏ శాత కాదట గానీ రాని తెలంగాణలుగా నేను ఇదిస్తా అదిస్తా అని ఇలా మనని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కరెంట్ ఉండునా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఈ నారాయణ ఖేళ్ల కనీసం ఒక మార్కెట్ యార్డ్ ఉండేనా? ఇలా కేసీఆర్ వచ్చినాకనే, మా భూపాలన్న వచ్చినాకనే నారాయణ ఖేడ్లో మార్కెట్ యార్డ్ పెట్టినాం, శంకరంపేటలో సబ్ మార్కెట్ యార్డ్ పెట్టినాం. మా గౌడ్ సాబ్ అడుగుతుండు, మా భూపాలన్న అడిగిండు, మా జడ్పీడీ సాబ్ అడిగిండు, తప్పకుండా శంకరంపేటను ఈ సబ్ మార్కెట్ యార్డ్ ను మార్కెట్ యార్డ్